ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ కథల నుంచి ఒక చక్కటి కథను తెలుసుకుందాం. మాట్లాడే చిలుక. పేదరాశి పెద్దమ్మ సత్రం అంటే ప్రయాణికులందరికీ ఎంతో ఇష్టం. పెద్దమ్మ ఎంతటి కమ్మని కథలు చెబుతుందో అంతకంటే కమ్మటి భోజనాన్ని పెడుతుంది. ఎవరైనా ఒక్కసారి పెద్దమ్మ చేతి వంట తిన్నారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే పెద్దమ్మ కూడా తన ఇంటికి తరచూ వచ్చే బాటసారులకు ఏది తింటారో, ఎవరికి ఏది నచ్చుతుందో చక్కగా గుర్తుపెట్టుకుని వారికి అవే వండి పెడుతుండేది. అందుకే బాటసారులు పెద్దమ్మ అభిమానాన్ని, ఆవిడ చెప్పే కథల్ని, ఆవిడ వంటల్ని ఎన్నటికీ మర్చిపోలేరు. ఒకనాటి సాయంత్రం సాంబయ్య అనే వ్యక్తి పెద్దమ్మ సత్రానికి వచ్చాడు. అతడు మొదటిసారి పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. అందుకే అతడు ఏం తింటాడో ఏం తినడో తెలియని పెద్దమ్మ వడ్డించే సమయంలో ప్రతిదీ అడిగి మరీ వడ్డించింది. సహజంగా బిడియస్సుడైన సాంబయ్యకు నలుగురిలో మాట్లాడడం అంటే జంకు. అందుకే అందరితో పాటు భోజనానికి కూర్చున్న సమయంలో ఏమీ మాట్లాడకుండా పెద్దమ్మ పెట్టిన వరకు తిని లేచాడు. భోజనాలు ముగిసి నిద్రపోయే సమయానికి పాపం సాంబయ్యకు ఆరోగ్యం తేడా చేసింది. ఒక్కసారిగా వాంతులయ్యి కొంచెం జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారు. బాటసారులంతా కంగారు పడి పెద్దమ్మకు చెప్పారు. పెద్దమ్మ మాత్రం కంగారు పడకుండా కరక్కాయ వంటి వంటింటి దినుసులతో అప్పటికప్పుడు ఒక ఔషధం చేసి సాంబయ్యతో తాగించింది. ఒక గడియలో సాంబయ్యకి వాంతులు కట్టి జ్వరం తగ్గి కోలుకున్నాడు. పెద్దమ్మ సాంబయ్యతో ఇవాళ నువ్వు తిన్న భోజనంలో నీకు పడని పదార్థం ఏదో తిన్నావు కదా అని సూటిగా అడిగింది. సాంబయ్య ఆలోచించుకుని, అవును పెద్దమ్మ, నాకు ఆనపకాయ పడదు, నువ్వు నలుగురితో పాటు నాకు వడ్డిస్తున్నావు, అంతమందిలో వద్దని చెప్పలేకపోయాను అన్నాడు. పెద్దమ్మ గయ్యమంది, ఏడవలేకపోయావా? దేవుడు అంత పెద్ద నోరిచ్చింది తినడానికే కాదు, అవసరానికి మాట్లాడడానికి కూడా. అనవసరంగా వాగడం ఎంత తప్పు, అవసరానికి మాట్లాడకపోవడం కూడా అంతే తప్పని ఓ చిలుకకు తెలియదు. నీకేమైంది, నీకెందుకు తెలియదు అంటూ ప్రేమగా చివాట్లు పెట్టింది. నిద్రపట్టని బాటసారులంతా పెద్దమ్మ చుట్టూ చేరి ఆ చిలుక కథ చెప్పమని అడిగారు పెద్దమ్మని. పెద్దమ్మ ఆ కథ ఇలా చెప్పసాగింది. అనగనగా రాధాగోపి అనే భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరివి భిన్నమైన అభిరుచులు. ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తుండేవాళ్ళు. సెలవు రోజుల్లో అలా అలా తిరుగుతూ ప్రకృతిని చూస్తూ పరవశించేవారు. ఒకసారి వాళ్ళిద్దరూ అలా ఒక వనంలో తిరుగుతూ ఉండగా వారికి ఒక చిలుక కనిపించింది. ఆ చిలుకను చూడండి, దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడిగింది రాధ. కోడి మాంసం, పుంజు మాంసం తిన్నాను కానీ ఈ చిలుక మాంసం ఎప్పుడు తినలేదు, తింటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు భోజన ప్రియుడైన గోపి. ఆ మాటలకు రాధ నవ్వి, ఇంకా నయ్యం, ఏంటా కోరిక, నాకు మాత్రం ఆ చిలుకను పెంచుకోవాలని, దాని ముద్దు ముద్దు మాటలు వినాలని అనిపిస్తుంది అంది రాధ. ఇద్దరూ నవ్వుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత గోపి ఒక పని నిమిత్తం పొరుగురు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగే సంతలో అమ్మకానికి ఒక మాట్లాడే చిలుకను చూశాడు. దాన్ని చూడగానే గోపికి రాధ కోరిక గుర్తొచ్చింది. వెంటనే ఆ చిలుకను అమ్మాయివాడికి సమీపించి చిలుకతో మాట్లాడించమని అడిగాడు. వాడు, నీ పేరేంటి అని చిలుకను అడిగాడు. రామచిలుక అని ముద్దు ముద్దుగా సమాధానం చెప్పింది ఆ చిలుక. ఈసారి గోపి అడిగాడు చిలుకను, నువ్వు ఏం తింటావు అని. దూర జాంపళ్ళు అందా చిలుక. చిలుక మాటలకు ముగ్ధుడైన గోపి భారీ మూల్యం చెల్లించి మరీ చిలుకను కొన్నాడు. మాట్లాడే ఆ చిలుకను రాధకు కానుక ఇవ్వాలని అతడి ఆలోచన. అయితే పని ఒత్తిడి వల్ల వెంటనే ఇంటికి వెళ్ళలేకపోయాడు. అప్పటిదాకా చిలుకను వెంట పెట్టుకుని తిరగడం కుదరదు కనుక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో సంతలో తన ఊరివాడైన రాముడు కనిపించాడు. రాముడు అప్పటికే తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నాడనే విషయం తెలుసుకుని చిలుకని అతడికి అప్పగించాడు. దీన్ని మన ఊరు వెళ్ళగానే రాధకిచ్చి అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని కోరాడు. రాముడు సరేనని చిలుకను తీసుకుని వెళ్ళాడు. ఊరు చేరగానే సరాసరి గోపి ఇంటికి వెళ్ళి చిలుకను రాధకు ఇచ్చాడు. గోపి సాయంత్రానికి వస్తానన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాధ చేతికి చేరిన చిలుక నిశ్శబ్దంగా పరిసరాలను చూస్తూ ఉండి చిలుక మాట్లాడగలదని తెలియని రాధ దాన్ని పలకరించలేదు. తనను ఎవరూ పలకరించకపోవడంతో చిలుక కూడా ఏమీ మాట్లాడలేదు. రాధ కాసేపు ఆ చిలుకను గమనించి గోపి ఈ చిలుకను ఎందుకు పంపాడు అని ఆలోచించింది. వెంటనే చిలుక మాంసం తినాలని అతని కోరిక గుర్తొచ్చింది. గోపి వచ్చేలోపు చక్కటి చిలుక ఎగురు చేసి అతడికి భోజనం వడ్డించాలని నిర్ణయించుకుంది. వెంటనే కూర వండడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంది. మసాలా దినుసులు అన్నీ కలిపి ముద్దగా నూరి సిద్ధం చేసుకుంది. పంజరంలో నుండి చిలుకను తీసి దాన్ని కొయ్యాలన్న ఉద్దేశంతో దాని మెడ పట్టుకుంది. అదే సమయంలో పని ముగించుకుని ఇంటికి చేరిన గోపి చిలుకను చంపబోతున్న రాధ ప్రయత్నాన్ని గమనించి కంగారుగా ఆపాడు. ఇది నీకోసం కొన్న మాట్లాడే చిలుక అని చెప్పాడు. రాధ నొచ్చుకుని, అయ్యో అలాగా, చిలుకను చూడగానే చిలుక మాంసం తినాలని మీ కోరిక గుర్తొచ్చింది నాకు, దీనికి ఎంత ప్రమాదం తప్పింది అంది. పెద్దమ్మ ఆ కథ ముగించి, చూసారా, మాట్లాడగలిగి ఆ చిలుక రాధ కోస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయింది, కానీ నన్ను చంపద్దు, నాకు మాటలు వచ్చు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవసరానికి నోరు విప్పకపోతే ఆ చిలుకలాగా మన సాంబయ్యలాగా కష్టాలు పాలవ్వాల్సిందే అని చెప్పింది ఇది కథ.